ఎల్బాగా గ్రామంలో కరీంనగర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు చేతుకుర్తుకు ఓటు వేసి గెలిపాలని ప్రజలకు ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొని వీరయ్యగౌడ్, తోకల సంపత్రెడ్డి, నల్లగొని సతీష్, మాడ కొండలరెడ్డి, మాడ రాజిరెడ్డి, వేల్పుల దానియల్, చింతల తిరుపతి రెడ్డి, తిప్పిరెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతుంది నాకు ఇంద లేకునే నన్ను గన్లు ఉండాలంటారా ఏడ మెతగని కాలం మెదకూడతా. వారు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఇక్కడ మా నాయకత్వం పటిష్టంగా ఉన్నది మేడం. ఇక్కడ వీరయ్య గారు, సంపత్ రెడ్డి గారు, సతీష్ గారు, రవీందర్ రెడ్డి గారు, మా తిరుపతి రెడ్డి గారు, కొండాలరెడ్డి గారు పెద్ద మొత్తంలో ఇక్కడది. వీళ్ళందరినీ మీరు ఒక నిమిషం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే. ఇప్పుడు మనకు తెలియనిది ఏం లేదు. హుస్సేన్ గారు చెప్పినట్టు మనకు మంచిగానే అందరు వచ్చి మన పార్టీలో చేరుతున్నారు. అవన్నీ ముఖ్యం కాదు. మనకి ఏంటంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఆల్రెడీ వచ్చింది మనకి 23లోనే. కానీ ఆ గవర్నమెంట్ని మనం నిలుపుకోవాలి, అది మంచిగా పనిచేయాలి అంటే మనం ఢిల్లీకి కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. అది వెలిచాల రాజేందర్ అన్న. మన మంత్రి గారితో కూడా సాన్నిహిత్యం ఉంది, మన సీఎం రేవంత్ రెడ్డి గారితోని సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినందువల్ల అక్కడ ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ ఉంటే మనకి ఏ పంచాయతీలు లేకుండా మన ఊరి పనులు కానీ మన జిల్లా పనులు కానీ అన్నీ మంచిగా సవ్యంగా జరుగుతాయి. కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేయమని నేను కోరుతున్నా. మీరు తొందరపడి అటు ఇటు వాళ్ళు వీళ్ళు చెప్పిన అన్ని అపవాదులు నమ్మకండి. ఎవరు బీజేపీలకు ఓరు, ఎవరు ఏం కాదు, అవన్నీ ఉట్టి మాటలు. ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ఉన్న మనిషి వేరే పార్టీలకు పోయి మళ్ళీ ఏమవుతాడు? మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యే అవసరం లేదు. ఆయనకి కొంతమంది చెప్పిండ్రు ఇక్కడ రూమర్ వస్తుంది ఇట్లా ఈ పార్టీలో నుంచి పోయి వేరే పార్టీకి పోతారని. అవన్నీ మనకు సంబంధం లేదు. మనకు ఉన్న పార్టీనే మనం గెలిపించుకోవాలి. మనకు పనిచేసే వ్యక్తి రాజేందర్ రావు గారు దొరికారు. ఇదిగోండి చూడండి రాజేందర్. ఆయన తండ్రి గారు కూడా చాలా గొప్ప పనులు చేశారు. వారు ఫ్రీగా వాటర్ సప్లై వారి ఖర్చుతో చేశారు, ఎన్నో పార్కులు డెవలప్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కూడా చేశారు. జగపతిరావు గారు వారి పేరు స్వయానా నాకు మేనమామ కూడా అవుతారు వారు కూడా. సో మీరు అందరు అన్ని ఆలోచించుకొని తెలియని క్యాండిడేట్ అని పేరు చెప్తున్నారు, లేకపోతే ఇట్లా మారుతారు పార్టీలు అని చెప్తున్నారు. ఎవ్వరు ఏ పార్టీలు మారారు. మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిలబడింది గట్టిగా. మీరు అందరు చేస్తే ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. ఇంకా ముందు ముందు రాహుల్ గాంధీ గారు తెచ్చేది చాలా మంచి పథకాలు ఉన్నాయి. సో మీరు అందరూ వేసి వారిని గెలిపిస్తే మనం అందరం మంచిగా చేసుకుందాం మన ఊర్లు మన జిల్లాను. నమస్తే అండి. సీరియల్ నంబర్ బాబు ఈవీఎం. ఎల్బాక ఈరోజు ఈరోజు ప్రజలకు తెలియజేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరం కలిసి ప్రజలకు పోయి ఓట్లేయాలని, చేతి గుర్తుకు ఓట్లేయాలని కోరుచున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేందర్ రెడ్డి నాయకత్వం, ప్రణయ్ నాయకత్వం, రేందర్ రాయ్ నాయకత్వం, జై కాంగ్రెస్. నా పేరు నల్లగొండ సతీష్.
ఈరోజు ఎల్బాక గ్రామంలో ఇంటింటి కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్చాల రాజేంద్రరావు అభ్యర్థి తరఫున ఉపాధి హామీ పని కూలీల దగ్గరకు వచ్చి ఓటును అభ్యర్థించడం జరిగింది. వెల్చాల రాజేంద్రరావు గారి కుటుంబ సభ్యులు వచ్చి మన ఉపాధి హామీ కూలీలను ఓటును అభ్యర్థించడం జరిగింది. రాబోయే కాలంలో ఇప్పుడు ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలను వాళ్ళందరికీ అందజేస్తామని ఓటును అభ్యర్థించడం జరిగింది. కొత్తిరెడ్డి రవీందర్రెడ్డి ఈరోజు ఎల్వాక గ్రామంలో ప్రచారం గురించి కాంగ్రెస్ వెల్చాల రాజేంద్రరావు గారి కుటుంబ సభ్యులు సాయభూషణ్, రాకేష్ రెడ్డి గారు, మన ఎల్బాక కార్యకర్తలు అందరూ ఉపాధి హామీ పనుల కాడికి పోయి అందరి దగ్గరికి పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వెల్చాల రాజేంద్రరావును గెలిపించాలని ప్రచారం జరిగి అందరినీ కోరడం జరిగింది. కాబట్టి అందరూ ఓటేసి మన వెల్చాల రాజేంద్రరావును గెలిపించుకోవాలని కోరుతున్నాం అంతే. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి.